सर्दार भगत सिंग 90వ వర్ధంతి సందర్భంగా ఏలూరు సీపీఐ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఆర్ఆర్పేట భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం నుంచి స్థానిక సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మరియు యూపీఏ పార్టీ నాయకులు చోదిమెళ్ల బుజ్జి, జిల్లా సీనియర్ నాయకుడు ఆలీ ఖాన్ కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. డేగా ప్రభాకర్ కార్యదర్శి పశ్చిమ గోదావరి జిల్లా సీపీఐ. ఈ రోజు దేశవ్యాప్తంగా సీపీఐ భగత్ సింగ్ గారి 90వ వర్ధంతిని జరుపుమని చెప్పి పిలిపించింది. అందులో భాగంగా భగత్ సింగ్ గారి విగ్రహం దగ్గర వర్ధంతి సభను జరుపుకుంటా ఉన్నాం. భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ లాంటి దేశభక్తులు ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ దేశం నుంచి ఎళ్ళగొట్టడం కోసం, దాంతోపాటు ఈ దేశంలో ఉన్న కోట్లాది యువత హృదయాల్లో స్వాతంత్ర పోరాటాగ్ని ప్రజ్వలింపజేసి వాళ్ళనంతా పోరాటంలోకి తీసుకురావడం కోసం గురి వేయించుకోబడ్డారు. అందుకోసం వాళ్ళు చేసిన త్యాగానికి గుర్తుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశభక్తి పేరుతోటి దేశ సంపదను దోచి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉంది, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేస్తూ ఉంది, వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడానికి కావాల్సిన నల్ల చట్టాలను చేసింది, మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి, కార్పొరేట్ వాళ్ళకి అప్పగించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తుంది. అందులో ఎల్ఐసి ఉంది, అందులో రైల్వే ఉంది, అందులో బొగ్గు ఉంది, అందులో విశాఖ ఉక్కు కూడా చేరబోతా ఉంది రేపు. అందుకోసం